హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫిలిం నగర్. ఈయన స్క్రిప్ట్ సెలెక్షన్ అయినా క్యారెక్టర్ సెలెక్షన్ అయినా చాలా డెడికేటెడ్గా ఉంటారు. అసలు ఆయన రూటే సపరేటు, ఏ సినిమా తీసినా కూడా ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారనమాట. ఐ నో యూ ఆల్రెడీ గాట్ ఇట్. సో హీస్ నన్ అదర్ దెన్ శ్రీ విష్ణు గారు ఇస్ విత్ అస్. హాయ్ అండి. హాయ్. ఈరోజు నేను ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నా, సారీ ఫుల్ యాక్టివ్గా ఉన్నా. ఎందుకు అని అడగండి? బికాజ్ నేను యాక్టివ్గా బండి మీద వచ్చా కాబట్టి. యా, అండ్ ఆల్సో అసలు అందరూ యూజువలీ మీరు పంచులు బాగేస్తారు అని చెప్తారు, అంటే మీరు జీన్స్ వేసుకొని పంచులు బాగేస్తారు అనమాట. ఏంటండి అంటే పంచ్ వేసుకొని పంచులు అంటారు కదా, సో మీరు జీన్స్ వేసుకొని మంచి పంచులు వేస్తారు అనమాట. ఓకే ఓకే, అర్థం కాలేదు బట్ ఓకే. ఓకే యా, సో చెప్పండి అసలు మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇంత బాగా ఎలా చేస్తారు మీరు? ఏమో అంటే మరి కథ మొత్తం వింటాను ఒక్కోసారి, ఒక్కోసారి పాయింట్కి ఎగ్జైట్ అవుతాం. అది మేబీ మంచి కథ నచ్చాక మంచి టీమ్గా ఫామ్ అయ్యి చేయటం వల్ల మా టీం వర్క్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది దాంట్లో. సో క్రెడిట్ అంతా టీమ్దే. నాది అంటే కోర్ పాయింట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అంతే, కానీ దాన్ని ఆడియన్స్కి బాగా నచ్చేలా తయారు చేసి అంత కోర్ టీమ్ ఉంటారు. అంటే రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ డిపార్ట్మెంట్ కానీ క్రాఫ్ట్లో స్లోగా దానికి కెమెరా యాడ్ అయ్యి మళ్ళీ ఎడిట్ అయ్యి మళ్ళీ మ్యూజిక్, ఇలా టీం అంతా ఎప్పుడు కూడా టీమ్ని మాత్రం బాగా సెట్ చేసుకుంటాం. సో మేబీ అది అది వన్ ఆఫ్ ది రీజన్ కూడా అవుతుంది. సో ఫస్ట్లీ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా దీంట్లో, ఎలా చేశారండి? కష్టంగా అనిపించిందా, ఇష్టంగా అనిపించిందా? ఛాలెంజింగే, మంచి ఎక్స్పీరియన్స్. నాకు ఎప్పుడు ముందు డ్యూయల్ రోల్ కూడా చేసింది లేదు, బట్ మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగా కుదిరినాయి. యాక్టింగ్ అయితే పెట్టేశాం, ఎంత పెట్టాలో అంత పెట్టేశాం. సో చూసుకున్న తర్వాత 4 క్యారెక్టర్లకి కూడా 4 వేరియేషన్లు ఉంటాయి. ఎక్కడ ఒకడు చేసినట్టు ఒకడు ఇది చేయడు, ఒకడు మాట్లాడినట్టు ఒకడు మాట్లాడు. సో బ్యూటిఫుల్గా కుదిరింది. అండ్ ట్రైలర్లో నేను ఏది మర్చిపోయినా లాస్ట్ షాట్ అసలు మర్చిపోలేను అనమాట, బికాజ్ అది అలా మైండ్లో ఉండిపోయింది. లాస్ట్ షాట్ ఏంటండి ట్రైలర్లో? అదే అడవి మనిషిలా చేస్తారు కదా, అడవి మనిషి అంతేనా అని చెప్తారు కదా లాస్ట్ షాట్ ట్రైలర్. అది టీజర్ అండి. అది ఐ మీన్ సారీ, టీజర్ షాట్, టీజర్. సో అడవి అదే మాది సినిమాలో ఒక సీక్వెన్స్, అది గమ్మత్తైన టైంలో వచ్చే ఒక చిన్న సీక్వెన్స్, అది థియేటర్ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ సీన్. ఫుల్ మీ టీజర్కే ఫుల్ ఇట్లా ఆ సీన్కి మంచిగా ఫస్ట్ హాఫ్లో వస్తుంది, మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో ఇందులో నాకు తెలిసి ఇదే కదా మీ ఫేవరెట్ క్యారెక్టర్, అంటే మీరు 2-3 అవర్స్ మేకప్ వేసుకున్నారంట. ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చి అన్నీ ఫేవరెట్ అండి, అంటే అలా అంటే మిమ్మల్ని బాగా కష్టపెట్టిన క్యారెక్టర్ అంటున్నాను నేను. ఇది ఇది కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది దీంట్లో, ఇది కొంచెం బాగా మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుందండి ఈ క్యారెక్టర్కి. ఆడు నోరంతా కూడా ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఇది 4 అవర్స్ కష్టపడి మేకప్ పెట్టేసుకోవచ్చు. ఈ మేకప్లో ఉన్నప్పుడు ఏం తింటానుకుండదు మేకప్ తీసే వరకు, ఎందుకంటే అవి కట్ అయిపోతాయి. సో మళ్ళీ కూర్చోబెట్టేస్తారు, అందుకే ముందే తినేసి మనం కూర్చోవాలి దీనికి. దీనికైతే పాన్ తింటాడు క్యారెక్టర్ సినిమాలో, సో ఆకు పెట్టి అది ఒక అదేదో పల్లెటూరు మంబోజీ పల్లి అని అక్కడ అంటే ఇన్స్టెంట్గా వచ్చింది అప్పుడు, పాన్ పెడితే ఎలా ఉంటుంది ఇటు క్యారెక్టర్ కానీ. నేను డైరెక్టర్ వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి అవి తీసుకుని ట్రై చేసాం ఒక 2-3, నోరు ఎర్రగా ఉండి బాగుంది, క్యారెక్టర్కి బాగా యాడ్ అయింది. సో అది చేయటం వల్ల కమిట్ అవ్వటం వల్ల రోజుకి ఒక 30-40 పానలు తినవలసి వచ్చేది. సో అంటే పాన్ అంటే మీఠా పాన్ ఇలా కాదు అండి, ఆకు సున్నం కాసు అని ఉంటుంది, అది ఒక్క అప్పుడప్పుడు లేదు. సో నాకు తెలియదు, నాకు ఎప్పుడు చిన్నప్పుడు ఈ పెళ్ళిళ్ళలో వాటిల్లో తింటాం తప్పితే నాకు అసలు మామూలుగా ఉట్టేప్పుడు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు పాన్ అనేది ఎప్పుడు వెరీ రేర్, అసలు తెలియదు నాకు, ఎక్స్పీరియన్స్ లేదు. అయితే సెకండ్ డే కల్లా మొత్తం నోరంతా కట్ అయిపోతుంది, మొత్తం రెడ్ అయిపోయి చచ్చిపోయాను వారం రోజులు. కానీ ఇప్పుడు కమిట్ అయ్యాం కాబట్టి మొత్తం అంతా దాంతో కూడా తినాలి, లేకపోతే అది వచ్చేది కాదు. అది ఆర్టిఫిషియల్ ట్రై చేసినా మేము రాలా, ఈ పానికే అది పర్ఫెక్ట్ వచ్చింది. సో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అది చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది అయింది. సో అలా మంచి మెమరీస్ ఉన్నాయి, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటి ఉంది మెమరీ.
ఓకేనా, కాసిద్ గారిని అడిగినప్పుడు ఆయన అన్నారు ఈ క్యారెక్టర్ కొంచెం టఫ్ అనిపించింది ఏమయ్యో. ఇది అంటే అంటే కూర్చొని ఉండాలి కదండి, ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అలా కూర్చొని ఉండాలి మనం, కదలకూడదు అలా మొత్తం స్లో స్లోగా అన్నీ సెట్ చేస్తారు, ఓపిక్గా కూర్చోవాలి. ఆ ఫోర్ అవర్స్ మనం పడుకుందామని కుదరదు, సో అలాగే కూర్చొని ఉండాలి. మేబీ అలా కూర్చొని ఉండటం వల్ల ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనే దాని మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళేదనుకుంటా. టెరిఫిక్గా వచ్చింది క్యారెక్టర్, చాలా అద్భుతంగా ఉంటుంది రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు ఆడియన్స్కి. అంటే ఈ మధ్యకాలంలో అసలు శ్రీ విష్ణు గారి సినిమా అంటే పక్క ఇది థియేటర్లో చూడొచ్చు అని ఆడియన్స్కి ఒకటి క్రియేట్ అయిపోయింది. ఆ ఇమేజ్ని మీరు ఆల్రెడీ క్రియేట్ చేసేసారు మీ రీసెంట్ హిట్స్ని చూసుకుంటే. ఇట్స్ నాట్ ఇన్ ద వే ఆఫ్ కమ్ అంటే ఇలా ఓన్లీ ఫైట్స్ అలా కాదు, జనాలకి ఏది కావాలో మీరు పర్టికులర్గా తెలుసుకొని అలాంటి స్క్రిప్ట్స్నే వేస్తున్నారు. అసలు ఇవన్నీ మీరు టీం వల్ల చేస్తున్నారు కరెక్టే, బట్ ఇస్ దర్ సంథింగ్ ఎల్స్? ఏం లేదండి, ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేయాలి. స్క్రిప్ట్ ఏదన్నా అవ్వచ్చు, బట్ మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మన మీద టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనీ అన్నీ పక్కన పెట్టినా వాళ్ళ 2 గంటలు అమూల్యమైన టైం మనకి ఇస్తున్నారు. 2 గంటలు మనకి ఇచ్చినప్పుడు టైం దానికి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అడిగి ఎందుకు వచ్చినవారు అనిపించకూడదు, కంపల్సరీ ఒక్కోసారి మిస్ఫైర్ అవుతాయి అది కాదన్న నేను, కానీ మన చేతుల్లో ఉన్నంతసేపు వరకు మాత్రం వాడిని ఏదో విధంగా ఎంటర్టైన్ చేయటం లేకపోతే మంచి డ్రామా నడపటం, ఆ 2 ఏళ్ళు అడు ఆడి బాధలన్నీ మర్చిపోయేలా చేయాలి మనం. ఆ ప్రయత్నంలోనే 24 అవర్స్ ఉంటాం కాబట్టి ఏదైనా సినిమా ఎత్తుకున్నప్పుడు లాస్ట్ మినిట్ వరకు కూడా వదలను, రిలీజ్ అయ్యే లాస్ట్ మినిట్ వరకు కూడా వదలం అనమాట. దాని మీదే ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా అయిపోతే పరిగెత్తుకుని వెళ్ళి మళ్ళీ డబ్బింగ్ ఐడియాలు వచ్చినాయి. సో ఇప్పుడు వెళ్ళి చెప్దామని నోట్ చేసుకుంటున్నాను అనమాట, ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతా. సో అలా నేనే కాదు మా టీం అందరూ అలాగే ఉంటారు. సో మేబీ దానివల్ల పర్ఫెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి వర్క్ అవుతున్నాయి, వర్క్ అవ్వకపోయినా కూడా హార్డ్ వర్క్ అనేది చేస్తాం. బట్ మనకు తెలిసినప్పుడు తెలిసి తెలిసి కొన్ని కేర్లు ఉంటాయి, కొన్ని కేర్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చేసే ప్రమోషన్స్ కూడా అండి, నేను మొన్నే చూసాను అనమాట ఈ సినిమా ఎవరెవరు చూడొచ్చు, టిఎఫ్ఐ బానిసలు ఇలా, అంటే ఇట్స్ వెరీ క్రియేటివ్, ఇట్స్ ఇన్ అ వెరీ యూనిక్ వే. అసలు ఇలాంటి థాట్స్ మీకు ఎలా వస్తాయో అంటే మిమ్మల్ని మేమందరం చూస్తూ అయ్యో శ్రీ విష్ణు గారు చాలా ఇంట్రోవర్టే అని అనుకుంటాము, కానీ మీరు గ్యాప్ లో అలా పంచలు వదిలేస్తారు అనమాట. ఇంట్రోవర్ట్ అంటే ఏం ఐడియల్ కూడా ఆలోచించకుండా అలా కూర్చోవాలని కాదు, మనకి మన సినిమా ప్రమోట్ చేయాలి, ప్రమోట్ చేయాలి అని పెట్టుకున్నప్పుడు ఎలా చేస్తే ఇంకాస్త చూసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్కి, ఎంత క్రియేటివిటీగా వెళ్తే మనం వాడిని ట్రిగర్ చేయొచ్చు, లేకపోతే మనం చూడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఏదో ఒకటి అట్రాక్ట్ అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలన్నప్పుడు కొంచెం ఫోకస్ చేస్తే అలాంటి ఐడియాలు బోల్డ్ వస్తాయి. అంటే ఇందాక మీరు అన్నట్టు కొన్ని మనకి మిస్ఫైర్ అవుతూ ఉంటాయి కదా, సో అలా మీ దాంట్లో ఏదైనా మీరు ఇది ఫుల్ హిట్ అవుతుంది అనుకుని అది ఆడకపోవడం అలాంటిది ఏదైనా జరిగిందా మీరు అనుకున్న మూవీస్? నేను అల్లూరి వర్క్ అవుద్దాం అనుకున్నానండి, తిప్రామేసం, ఈ 2 సినిమాలు వర్క్ అవుతాయి అనుకున్నాను. అవి మిస్ఫైర్ అయినాయి, ప్యూర్లీ మిస్ఫైర్. అంటే తప్పులే ఉండవు సినిమాలో, బట్ ఎంచుకున్నదే తప్పు అయి ఉంటుంది, అందుకనే రిజల్ట్ మిస్ఫైర్ అయింది. బట్ అవుతాయి, అది వెరీ కామన్, మిస్ఫైర్ అవ్వటం అందరికీ కామన్. సో అవి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటారు, మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన మారిపోవు అది, అంతే మనకు వచ్చే కథ బట్టే ఏదన్నా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ మూవీలో నాకు ఇంకొకటి బాగా నచ్చింది, రితువర్మ. అంటే నాకు రితువర్మ గారు అంటే బాగా ఇష్టం అనమాట. సో వెన్ ఐ సా హర్ ఐ వాజ్ లైక్ వావ్, రితువర్మ గారు ఏ క్యారెక్టర్ చేసినా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, అండ్ షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఆల్ ద క్యారెక్టర్స్. సో దీంట్లో ఎలా ఉండబోతున్నారు? దీంట్లో డ్యూయల్ రోల్ అమ్మాయి కూడా. రితు స్టోరీ సెలెక్షన్ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, తమిళ్ చేసిన, మలయాళం చేసిన, తెలుగు చేసిన, కొంచెం వెరీ చూసీగా పిక్ చేస్తూ ఉంటుంది. రితుకున్న టాలెంట్ ఇంకా సూపర్గా పర్ఫార్మెన్స్ చూపించలేదు ఎప్పుడు అని నేను అనుకునేవాడు, నా అభిప్రాయం అది. ఈ సినిమాలో రితు పర్ఫార్మెన్స్ షాక్ అయ్యా అమ్మాయి, అంటే ఎంత ఇంత ఉందా అని నేను రితుతో కూడా చాలాసార్లు చెప్పాను, నువ్వు చాలా ఉంది అంటే పట్టుకుని ఎవరన్నా పట్టాలన్నమాట, అంటే స్టోరీ నిన్ను ఇది చేయాలన్నమాట. వెరీ గుడ్, అసలు చాలా బాగా చాలా బాగా చేసింది అమ్మాయి.
నీకు మన మీరా గారు ఎలా ఎర్ర తీసేస్తారు కాదు ఆల్రెడీ ప్రూవ్డ్, అంత ప్రూవ్డ్ ఎన్నో సంవత్సరాల నుంచి అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళందరి ముందు కూడా అసలు పర్ఫార్మెన్స్ చింపింది, చాలా బాగా చేసింది. అసలు మీరా గారిని ఇక్క ఈ ప్రాజెక్ట్లో తేవాలి అన్న ఐడియా ఎవరిది? బికాజ్ ఇట్స్ బీన్ సో లాంగ్. అసలు ఆవిడ్ని మేము చూసి హసిత్ ట్రైల్, మీరా జాస్మిన్ అంటే మీరా జాస్మిన్ కావాలంటే ఆవిడని ఎలా అప్రోచ్ అవుదామని ఎవరిని అడిగినా మీరా జాస్మినా షూరా మీరా జాస్మిన్ అని అంటే మీరా జాస్మిన్ అంటే మీరా జాస్మిన్ ఇప్పుడు మీ పక్కన హీరోయిన్ అంటే ఇదేంటి ఇంత ఇదిగా మాకు మాకు తెలిసిన వాళ్ళు అయితే కాంటాక్ట్ ఉన్నాయి ఇవ్వాల. ఇప్పుడు ఇడేంటి మీరా జాస్మిన్ అంటేంటి ఇడి ఏమన్నా అంటే ఏ క్యారెక్టర్ అంటే హీరోయిన్ ఆమె హీరోయిన్ ఎవరు హీరో ఎవరు ఆమె పక్కన నేను మీరా జాస్మిన్ పక్కన ఏంటి అనేది చాలా కన్ఫ్యూషన్ అందరికీ. బట్ ఆవిడని పట్టుకోవటం చాలా కష్టమైంది, దొరకలేదు. మొత్తానికి పట్టాడు హసిత్ స్టోరీ చెప్పిన వెంటనే ఆవిడ స్టోరీ వేసి అంటే మంచి దీంతో వెళ్ళామన్నమాట. ఆవిడ దాకా వెళ్ళాం, ఆవిడకి చేసే మూడ్ లేదు ఇది లేదు. బట్ ఎప్పుడైతే స్టోరీ ఉన్నారో అసలు ఆవిడ స్టన్ అయ్యారు. నన్నే అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్కి అంటే మీరే అనుకుంటున్నారు మీరే చేయాలి, మీకు కాదు కుదరదు చేయను అంటే పోనీ ఎవరు చేస్తే బాగుంటుంది కూడా మీరే చెప్పండి అన్నట్టు ఆవిడ ముందే పెట్టాం. లేదు లేదు ఇది ఇలాగే ఉంటుంది కదా అన్నారు, ఎందుకంటే చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చారు మా అందరికి. యా అండ్ ఆల్సో లైక్ అసలు ఇండస్ట్రీలో మీ ఫుల్ ఆన్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరని చెప్తారు? అందరం అండి, బేసిక్గా ప్రతి ఒక్కళ్ళ నుంచి అంటే హీరోల వైజ్ చూసుకుంటే ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి మనం ఇన్స్పైర్ అవుతాం. అలా ఒక్కొక్క మన మన హీరోల నుంచి చాలా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు అందరినీ నేను వచ్చి నేను సినిమాలోకి వచ్చేవరకు నేను వెంకటేష్ గారికి బాగా విపరీతమైన అభిమాని. బట్ వన్స్ సినిమాలోకి వచ్చిన తర్వాత అందరినీ అభిమానించడం నా వెంకటేష్ గారే చెప్పారు నాకు అది యాక్చువల్లీ ఆయన అలా చెప్పడమే నాకు అంటే చిరంజీవి గారిని చూసేవా కష్టపడాలి ఈ ఏజ్లో కూడా ఆయన కష్టపడతారు బాలకృష్ణ గారు ఇలా అందరి పేర్లు చెప్పేసరికి నేను అంటే అప్పటికే నా మైండ్ అలా అయిపోయింది. బట్ ఫర్ ఎగ్జాంపుల్స్ కింద వెంకటేష్ గారు లాంటి హీరో మళ్ళీ వాళ్ళందరి పేర్లు చెప్పి అలా కష్టపడాలి అదొక్కటే, మిగతా ఏమన్నా చేయొచ్చు మనం మాత్రం కష్టపడుతూ ఉండాలి ఇది చెప్పి చాలా ఇన్స్పైర్ అయ్యా. అలాగే మా బన్నీ గారిని కలిసిన తారక్ గారిని కలిసిన వీళ్ళు ఎవరు రవితేజ గారిని కలిసిన ఎవరిని కలిసినా ఎప్పుడూ చాలా పాజిటివ్గా మనం కష్టపడాలనేది ఇంజెక్ట్ చేస్తారు మనకి ఎప్పుడు ఎప్పుడు కలిసినా. సో అదే ఇన్స్పిరేషన్, ఎవరేం చెప్పినా వాళ్ళని తీసుకునేది అదే ఇన్స్పిరేషన్, కష్టపడి పని చేయడం. సో మీకు వెంకటేష్ గారు అంటే విపరీతమైన అభిమానం కాబట్టి ఆయన మూవీస్లో ఏదైనా ఒక మూవీని మీరు రీమేక్ చేయాలి అంటే ఏం చేస్తారు? రీమేక్ చేయాలి అంటే బేసిక్గా వెంకటేష్ గారు రీమేక్లు ఎక్కువే చేశారు, నేను చేయలేదు ఇప్పుడు చేయను అంటే నాకు అంటే ఆల్రెడీ చేసేసింది కాబట్టి నాకు ఏది రీమేక్ చేయటం అస్సలు ఇది ఉండదు. బట్ వెంకటేష్ గారి సినిమాలు సరదాగా చెప్పడానికైతే సూర్య ఐపీఎస్ ఒకటి, అది ఫస్ట్ హాఫ్లో కామెడీ అదిరిపోతుంది ఆ సినిమా. సూర్య ఐపీఎస్ కనెక్షన్ ఇవి బాగా ఇష్టం ఈ సినిమాలు, అలాంటివి చేయొచ్చు చేస్తే బాగా చేస్తాయి. అంటే ఇప్పుడు నేను సామజా చేసినప్పుడు మైండ్లో నేను నూనహనచ్చు పెట్టుకున్నా, ఇది మినీ నూనహనచ్చు లాగా వర్క్ అవుతుంది ఇది అని చెప్పి సినిమా కథన్న వెంటనే చెప్పాను స్పాట్లో. సో అలాగా ఇప్పుడు నెక్స్ట్ ఒకటి చేస్తున్నా, అది కొంచెం మల్లీశ్వరి కైండ్ ఆఫ్ సిమిలర్ ఇది ఉంటుంది, మల్లీశ్వరి నూనహనచ్చు మళ్ళీ మిక్స్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది ఆ జానర్ ఒకటి ఉంటుంది. అలా సూర్య ఐపీఎస్ జానర్ లాగా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్టైన్మెంట్ పెట్టి సెకండ్ హాఫ్ సీరియస్ యాక్షన్ డ్రామాకి వెళ్ళిపోతుంది అది. అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా సూర్య ఐపీఎస్. ఇంకేమున్నాయి వెంకటేష్ గారి మామూలుగా అన్నీ అన్నీ ఇష్టమేనండి, ఆయన ఫ్యామిలీ సినిమాలు చేసినవి ఏది మళ్ళీ ఇప్పుడు చేసినా షూర్గా హిట్ అయిపోతుంది, గ్యారెంటీ హిట్ అయిపోతాయి. చేయట్లేదు, చూస్తారు చూస్తారు ఆడియన్స్ చూస్తారా, ఫ్యామిలీ ఆడియన్స్ అసలు రెడీగా ఉంటారు చూడటానికి. మనం తీయాలి మంచిది తీస్తే. అసలు మీ సామజవరగమన సినిమా అయితే ఎన్నిసార్లు చూసామో దెర్ ఇస్ నో కౌంట్ అనమాట, బికాస్ ప్రతిదీ అంటే ప్రతి 2 మినిట్స్కి నవ్వుకోవచ్చు. సో అలాంటి మూవీసే జనాలు కూడా దే ఆర్ ఎక్స్పెక్ట్, బికాస్ ఆల్రెడీ జీవితంలో చాలా బాధలు ఉన్నాయి, సినిమాకి వెళ్ళి ఎందుకండి ఇంకో బాధ అన్నదే పాయింట్ అనమాట. అండ్ యా సో ఐ హ్యావ్ అ స్మాల్ రౌండ్ అనమాట. సో మీరు మీమ్స్ చాలా బాగా ఫాలో అవుతారు కాబట్టి ఇది మీమ్ రౌండ్ విత్ శ్రీ విష్ణు గారు.
ఓకే. సో ఇప్పుడు నేను జస్ట్ కొన్ని మీమ్ వర్డింగ్స్ చెప్తాను, అవి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో వాడతారో మాతో చెప్పాలి. ఓకే, నవ్వకండి, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. అంటే నేను ఇప్పుడు ఎలాంటి టైంలో వాడతారు? నేను దేవుడు దండం పెట్టుకుంటున్నాను, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఓకే, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా అని ఎలాంటప్పుడు మీకు అనిపిస్తుంది? ఏంటండి అది? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా. క్రికెట్ ఆడుతున్నప్పుడు కామెంటేటర్లు ప్రతిదానికి వాళ్ళు వాళ్ళు పైకి లేచిందంటే ఏదో ఎక్స్ప్రెషన్ పెడతారు, అది జరగదు అక్కడ. ఓకే, బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నారా అనిపిస్తుంది ఒక్కోసారి. ఒకసారి మన షూట్లోనే అనిపిస్తుందిలేండి. మీరు మనుషులు ఏమని అనుకుంటారు ఒకసారి మాకు రిపీట్ చేయరా? ఏదది అదే అనిపిస్తుంది కదా మీకు షూట్లో అంటే, అప్పుడు మీరు మనుషులో అనిపిస్తుంది ఎప్పుడు ఆ షూట్కి వెళ్ళే, ఇప్పుడు క్యారవాన్ నుంచి షూట్కి వెళ్తూ ఉంటాం, అక్కడ మధ్యలో ఎవరో ఒకరు తగులుతారనమాట, మనకు తెలుస్తూ ఉంటుంది బాగానే చేస్తున్నావురా నువ్వు అని, ఆపు అన్నట్టు. ఓకే, పెద్ద ప్లానింగే? పెద్ద ప్లానింగే ఏమన్నాండి? పెద్ద ప్లానింగే ఇదే, ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మా ఈవిడ ఉన్నారుగా తేజు గారు, తేజు పెద్ద ప్లానింగ్ చేసి కూర్చోబెట్టింది మామూలు అందరినీ. ఓకే, వీడేంట్రా తెగ ఫీల్ అయిపోతున్నాడు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? కొన్ని సినిమాలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బ్రేక్లో మంచి స్ట్రాంగ్ ఫస్ట్ హాఫ్ చూసాడు అనుకోండి, బ్రేక్ వాష్రూమ్కి వెళ్ళి అడిగాడు వాడు ఫీల్ అయిపోతూ ఉంటాడు, అంటే క్యారెక్టర్లో ఉండిపోయి అనమాట, అప్పుడు అనిపిస్తుంది. లాస్ట్ ఎవడ్రాయుడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని ఎప్పుడు అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇందాక అనిపించింది ఆ లైట్ సర్దేటప్పుడు, అటు ఇటు అటు ఇటు అని కొంచెం పర్ఫెక్షనిస్ట్ ఎవరో ఉన్నారు వెనకాల లైట్ వెనకాల. మీరు కూడా పర్ఫెక్షనిస్టే కదండి, అంటే మీరు క్యారెక్టర్స్లో అలా ఫుల్ పర్ఫెక్ట్గా ఇస్తారు మీరు కూడా, మనల్ని మనం అనుకోకూడదు కదా, అందుకే మేము చెప్తున్నామండి మీకు ఆల్రెడీ మీకు ఫుల్ వచ్చే ఉంటాయి. సో టీజర్ చూసాక వాజ్ దర్ ఎనీ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ యూ, అంటే అసలు ఒక ఇండస్ట్రీ పర్సన్ నుంచి అసలు ఏంటి ఇంత బాగా చేసావు అనే టైప్లో? ఆ టీజర్ అందరూ బాగానే అప్రిషియేట్ చేశారండి, రాణా గారు ఫోన్ చేసేటారు వెంటనే, నాని గారు, చైత్ నాయ చైతన్య గారు, ఇది కంపల్సరీ చెప్తారు నాకు, నాది ఏది ఏది వచ్చినా నచ్చిందంటే కంపల్సరీ కాల్ వస్తుంది. ఇంతకుముందు ఏదో మీమ్ కూడా ఏదో నిన్న ఏదో ఎవరో ఏదో క్వశ్చన్ అడితే ఏదో చెప్పా, దాని గురించి పొద్దునే నాకు పెట్టి కాల్ చేశారనమాట రాణా గారు, పోతే ఇక్కడికి వస్తుంటేనే ఐఫోన్ నుంచి వచ్చాను, ఇది భలే ఉందిరా ఇది, ఎవరు నన్నో అలాగని చెప్పి సరదాగా మాట్లాడారు. సో అందరి నుంచేనండి మంచిగానే మంచి ఫీడ్బ్యాకే వస్తున్నాయి. రవి రవితేజ గారు అందరి దగ్గర నుంచి. ఏం లేదు, నేను జస్ట్ ఒక హీరో పేర్లు చెప్తాను, వాళ్ళలో మీకు నచ్చిన స్వాగ్ మూమెంట్ ఏంటి అనేది చెప్పాలంతే. జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచి ఎంగేజ్లోనే భయంకరమైన బ్లాక్ బస్టర్లు కొట్టి మొత్తం మన తెలుగు రాష్ట్రాలకి స్వాగ్ అంటే ఏంటో అప్పుడే 18 ఇయర్స్ అప్పుడే చూపించేశారు. అవును. ఓకే, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక జస్ట్ ఇలా అని అంతే మొత్తం యూత్ని అలా అంతే. ఓకే, ప్రభాస్ గారు, ప్రభాస్ గారు స్వాగ్ నేను ప్రభాస్ గారిని ఈశ్వర్ సినిమా అప్పుడే కలిశానండి, అప్పటి నుంచి కొంచెం ఆయన మొహమాటం మొహమాటంగా ఉన్న చాలా మంచి ఆయన, అంటే మంచిలో ఉంది ఆయనకి స్వాగ్ చాలా మంచి ఆయన, అంటే అందరూ చెప్పేదే ఇది, అంటే నెగిటివిటీ అనేది ఉండదు, నెగిటివ్ అనేది అంటే ఎవరికి ఉండదు, కానీ మనకి డీటెయిల్గా ఈయన ఈయన చూస్తే మనకి అలా అనిపించేస్తుంది అన్నమాట. సో వెరీ పాజిటివ్, మంచి మనిషి, మంచి మనిషి, ఆ మంచితనం ఆయన స్వాగ్. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు సపోర్టింగ్, ఎంకరేజ్ చేయడంలో ఆయన చేసినట్టు నాకు తెలిసి అది అవసరం లేదు నిజంగా, ఆ రేంజ్ హీరోలకి మామూలుగా అవసరం ఉండదు, అంటే ఎంత చిన్నది బాగుందన్నా పనికట్టుకుని కాల్ చేసి అప్రిషియేట్ చేస్తుంటారనమాట. అలా ఉండటం వల్ల ఏంటంటే తెలియకుండా మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు
మనకే ఆ ఫీలింగ్ కలుగుతుంది. తెలియకుండా రేపు మనం ఎవడన్నా హెల్ప్ అడిగినా లేకపోతే మనకి సపోర్ట్ చేద్దామని ఆలోచన ఉండకపోవచ్చు ఒకసారి. బట్ అలాంటి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వటం వల్ల మనం కూడా ఎప్పుడైనా ఎవరిని హెల్ప్ అడిగినా లేకపోతే ఏవిడిని చేయాలనిపిస్తుంది అన్నమాట. సో అలా సపోర్టింగ్ అయితే మాత్రం సూపర్. సో ఫైనలీ స్వాగ్ గురించి మన ఆడియన్స్కి ఒక 2 పాయింట్స్ చెప్తారు, అసలు ఎందుకు ఇది థియేటర్లో చూడాలి అని చెప్పి. ఇలాంటి అద్భుతమైన కథ ఇప్పటిదాకా సినిమాగా ఎవరు చూపించలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి. 1, అందరూ చాలా కష్టపడి చేసిన సినిమా అండి. మీకు సినిమా పూర్తయిపోయే టైంకి మీకు నేను చెప్పేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా కష్టపడ్డారు అనే ఫీలింగ్ సినిమా చూసిన ఎండింగ్కి వచ్చిందంటే మాత్రం మా అందరి కష్టానికి 2 తప్పట్లు కొట్టండి, అదే కోరుకుంటున్నాం. డెఫినెట్లీ మీ స్వాగనిక వంశానికి రావడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. సో 4th October రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి మేము అందరం చూస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, ఇట్ వాస్ సో అమేజింగ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ యూ. ఇలానే మీరు నెక్స్ట్ మంచి మంచి మూవీస్ తీసి మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.